తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి రామచంద్ర ఆలయంలో దొంగలు పడ్డారని ఆలయ పూజారి రామచార్యులు తెలిపారు. కిరీటాలు, ఒక పల్లె, రాత్రి సాయంత్రం పూట 5:30కి వచ్చి దీపారాధన పూజా కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళడం జరిగింది. ఉదయం మళ్ళీ ఆరాధన పూజా కార్యక్రమం నిర్వహించడానికి రాగానే 7:30 ప్రాంతంలో దేవాలయానికి రావడం జరిగింది. రాగానే ఆ తాళాలు వలగొట్టి ఉన్నాయి. సడన్గా లోపలికి వచ్చి చూసేసరికి లక్ష్మణుడి విగ్రహం, వెండి ఆభరణాలు, ఒక 1.5 కేజీల విలువ గల వెండి సామాగ్రి, లక్ష్మణుడి విగ్రహం, రాముడు, సీత, లక్ష్మణుడు కిరీటాలు ఇవి కనిపించకుండా పోయాయి. వెంటనే భయంతో స్టేషన్కు వెళ్ళాను. వెళ్ళి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వారు రావడం జరిగింది. ఇది జరిగిన విషయం. వీరిని దర్యాప్తు చేసి మా విలువ గల విగ్రహాన్ని, ఆభరణాలను దయచేసి మాకు ఇప్పించవలసిందిగా ఎస్ఐ గారిని కోరుకోవడం జరిగింది. ఒక్క నిమిషం అయ్య గారు, ఇది కాకతీయుల కాలం నాటి ఆలయం, ఇది రామాలయం. సుమారు 300 ఏళ్ల ఘనచరిత్ర ఉంది దీనికి. ఇప్పుడు అపహరణకు గురైన విగ్రహం వెయిట్ ఎంత ఉంటుంది మీ అంచనా ప్రకారం? అంచనా ప్రకారంగా 20 నుంచి 25 కేజీల వెయిట్తో ఉంటుందండి విగ్రహం. చాలా పురాతనమైన విగ్రహం అది. భద్రాచలం ప్రధాన అర్చకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆ విగ్రహాన్ని అంటే వస్త్రాలు విప్పి చూసి, అంటే అలంకరణ ఎలా ఉంది ఏం సంగతి అని చూసి వారు కూడా దీన్ని ప్రశస్తంగా ఉన్నదండి, ఇది మా విగ్రహాల కంటే మీ విగ్రహాలు చాలా విశేషంగా ఉన్నాయని చెప్పి వారు కూడా వివరించడం జరిగింది. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ విగ్రహం విలువ ఎంత ఉంటుంది ప్రజెంట్ మార్కెట్? విలువ అంటే నేను చెప్పలేం కానండి, 5 లక్షలు అట్లా ఉంటుందేమో అని చెప్పి మా అంచనా. ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం? ఓకే ఓకే సార్. మీరు ఈరోజు తుంగతుర్తి ఏరియాలో రామాలయం టెంపుల్లో నైట్ టైంలో దొంగతనం పూజారి గారు, రామాలయం టెంపుల్ పూజారి గారు మార్నింగ్ మాకు కాల్ చేయగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏసైతో మా సిబ్బందితో రావడం జరిగింది. మేము గమనించగా లోపట ఎంట్రెన్స్ గర్భగుడిలో తాళం పలుకొట్టేసి లోపట లక్ష్మణుని విగ్రహము అపహరించడం జరిగింది. దానిపైన ఉన్న కిరీటాలు, రాముడు, సీత, లక్ష్మణి విగ్రహ కిరీటాలు, తర్వాత వెండికి సంబంధించిన విగ్రహం మొత్తము వాల్యూ చెప్పడం జరిగింది. దాన్ని మేము వెరిఫై చేసుకున్నాము. క్లూస్ టీమ్ మేము కూడా పిలిపిస్తున్నాము. క్లూస్ టీమ్ పిలిపిస్తున్నాము, సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేసి, తర్వాత క్లూస్ టీమ్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఐడెంటిఫై చేసి దాన్ని ఖచ్చితంగా మేము పట్టుకోవాలి, ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేస్తాం. ఆ అవైలబుల్ మెటీరియల్ కూడా, వస్తువులు కూడా, దీనికి సంబంధించిన వస్తువులు కూడా మేము రికవర్ చేసినట్టు ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సార్.